इवा राष्ट्र प्रभुत्वं अन्नी रंगाल्लो विफलमैंदी ఒక్కొక్క రంగం గురించి చెప్తే ఒడిసే పట్ట పరిస్థితి లేదు. ఇవాళ వీళ్ళు మాట్లాడతారు, ఏదైనా ఏదైనా చెప్తే అమలు కావాలి. కరెంటు ఇవాళ కూడా చెప్పుకుంటూ పోతుంది. దేశానికి ఏదైనా ఆదర్శం ఎంత తగ్గిందంటే మొత్తం దేశంలో ఉన్న రైతాంగాన్ని 24/7 కరెంటుని మీటర్లు లేకుండా ఉచిత విద్యుత్తుని నాణ్యమైన విద్యుత్తుని ఇస్తామని చెప్తున్నాం. అంటే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినవి కరెంటు, అదే విధంగా సబ్ స్టేషన్లు కాలిపోయి సబ్ స్టేషన్ ఉండేటువంటి ట్రాన్స్ఫర్ కాలిపోయి కరెంట్ ఇస్తా అంటున్నాం. తెలంగాణలో ఇవాళ ఎక్కడికైనా వస్తారండి, మీ సైకోల ద్వారా, మీ స్టాటిస్టుల ద్వారా, మీ చిల్లర గుండా రాజకీయ నాయకుల ద్వారా మనల్ని తిట్టొచ్చు అని నేను అడుగుతా ఉన్నా. 24 గంటల కరెంట్ కనుక ఇచ్చి ఉంటే నేను ముక్కు నిలబడాలని సిద్ధంగా ఉన్నా, రాజకీయాల నుంచి తప్పించుకోవాలని సిద్ధంగా ఉన్నా. మీకు ఆ ఛాలెంజ్ కట్టుబడిందా, మీకు దమ్ముందా అడుగుతున్నాను. ఇస్తావా కరెంటు? నిన్న ఆయన సీఎండీ గారు ఏదో డైరీ ఆవిష్కరణ అంటున్నాడు, మేము ఇక 3 ఫేజ్ కరెంట్ రైతాంగానికి ఇవ్వలేము, మేము ఇస్తే సింగిల్ ఫేజ్ కరెంట్ మాత్రమే ఇస్తామని చెప్పి చేతులెత్తేసిండు. ఇది నీ అదగానే రాజధాని నిదర్శనం కాదా? ఇవాళ నువ్వు చెప్తున్నావు దేశానికి ఆదర్శం ఇస్తామని చెప్పి 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నావు. నేను ఆయన చెప్పినాం 10,000 రూపాయలు రైతు బంధు ఇవ్వు, ఇవి రాజుల సొమ్ము కాదు సుమా, ఈ సొమ్ము ప్రజలు రక్త మాంసాలతో చెమట బిందువుల మీద మనకు పండుగ రూపంలో కడుతున్న డబ్బు ఇది. ఇది ఎట్లా పడితే దానం చేయడానికి వీలు లేదు, ఇది పోతలకియాలని చెప్పి అన్నాం. ఒకవేళ నువ్వు రైతు బంధు పెట్టేసుకో పెట్టు, కానీ ఓ 4 ఎకరాలకా 3 ఎకరాలకా 5 ఎకరాల సీలింగ్ పెట్టండి తప్ప ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేత కోసం తోటలు పెట్టుకున్న వాళ్లకు, హైదరాబాద్ చుట్టుపక్కల 1,000 ఎకరాల భూములు కలిగిన వాళ్లకు, బెంజ్ కార్లలో వచ్చి, బిఎండబ్ల్యూ కార్లలో వచ్చి, 4 కోట్ల 5 కోట్ల రోడ్స్ వాయి కార్లలో వచ్చి, 10 లక్షల రూపాయలు చెప్పిన, 20 లక్షల రూపాయలు చెప్పిన రైతు బంధు చెక్కులు తీసుకుపోతున్నటువంటి సంఘటనలు పేపర్లు వచ్చినప్పుడు, టీవీలు వచ్చినప్పుడు ప్రజలు బెంగడిల్లిపోయిందని చెప్పి చెప్పినాం. గుడిసెల్లో మగ్గే వాళ్లకు టాయిలెట్ కట్టుకోవడానికి పైసలు లేవు. గుడిసెల్లో మగ్గే వాళ్లకు వాళ్ళ బిడ్డ డిగ్రీ చదువుతున్నప్పుడు ఆ బిడ్డ ఇంటికి వస్తే ఫ్రెండ్స్ ని తీసుకొచ్చామని సిగ్గుపడుతున్నటువంటి రోజులలో ఇవాళ వాళ్ళకి ఏదైనా దవాఖానకు పైసలు అవసరం ఉంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలు దొరికినటువంటి ఈ రాష్ట్రంలో మీరు మీ అబ్బ జాగీర్ లాగా, మీ తాత జాగీర్ లాగా రైతు బంధు తీసుకపోయి నువ్వు పెద్దలకు కట్టబెట్టిన ఉదంతాలు లేవా? నీకు ఇష్టం లేకపోతే తీసుకో, నేను తీసుకుంటా అని చెప్పింది. అంటే 300 ఎకరాల భూమి కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా సంవత్సరానికి 30 లక్షల రూపాయలు తీసుకునేటువంటి పద్ధతి ఇది, ఎంత నిస్సిగ్గుతనం, ఇది సిగ్గులేనితనం ఒకసారి ఆలోచించేది. మేము మాట్లాడుతుంటే వాళ్ళ కోపం రావచ్చు, కానీ నిజమా కాదా చెప్పమని చెప్తున్నాను. అబద్ధమైతే కానీ దానికి ఉంటాను.